दिस इज कन्ना रायल मीरु चूस्तुन्नारु श्रेष्ठ रायल यूट्यूब चैनल योक वीडियो व्यूवर्स ना माट की चाला विलुव उंदी मीरु नम्मंडी ఈ వీడియోలో నేను కామెంట్ బాక్స్లో ఒక మెసేజ్ అయితే చూశాను. దాన్ని బట్టే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది, వెయిట్ గెయిన్ అవ్వడం కోసం. ఆ కామెంట్ బాక్స్లో నాకు అర్థమైంది ఏంటంటే, ఏం తిన్నా ఎంత తిన్నప్పటికి కూడా లావు ఎక్కడం లేదని తను నాకు చెప్పడం అనేది జరిగింది. చాలామంది విషయంలో కూడా ఇదే జరుగుతుంటుంది. వాళ్ళు ఏం చేసినా ఏం తిన్నా పుష్కలంగా బాగా చాలా మొత్తంలో తింటారన్నమాట, ఎంత తిన్నా లావు అనేది ఎక్కరు. నాకు తెలిసి కారణాలు ఏమై ఉంటాయని నన్ను అడిగితే నేను చెప్పేది ఏంటంటే, వంశం పారంపరంగా ఎవరైనా సన్నంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా తరతరాల కొద్దీ సన్నంగానే రావడం అనేది జరుగుతుంది. లేదంటే మనకు థైరాయిడ్ పరంగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా లావెక్కే అవకాశాలు అనేవి ఏవి ఉండవన్నమాట. ఇంకా ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, మనకి ఏదైనా అనారోగ్య సమస్య ఉన్నా కూడా మనము లావెక్కేదానికి అవకాశాలు అనేవి అస్సలు లేవన్నమాట. ఎందుకంటే ఆ వచ్చిన అనారోగ్య సమస్యతో పోరాడడానికి ఎంతో శక్తి అనేది అవసరమవుతుంది. సో మోర్ క్యాలరీస్ అనేవి బర్న్ చేసేసి శరీరానికి శక్తికి అదనంగా అందించి ఆ రోగంతో ఆ అనారోగ్య సమస్యని పోరాడుతూ ఉంటాయన్నమాట మన సెల్స్ అనేవి. అందుకు ఎక్కువ శక్తి అవసరమవుతుంది. దానికోసం ఏం చేయాలంటే ఎక్కువ క్యాలరీస్ని బర్న్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మన శరీరం లేదన్నా అనారోగ్య సమస్య ఉంటే మాత్రము మనము లావెక్కే అవకాశాలు అనేవి ఉండవు. ఎందుకంటే శరీరానికి కావాల్సిన శక్తి అందకపోవడం వల్ల ఉన్న శక్తి అంతా ఉపయోగించి అనారోగ్య సమస్యతో పోరాడడానికి టైం అనేది సరిపోతుంది. సో మీరు ఏం తిన్నా సరే లావెక్కే అవకాశం ఉండవన్నమాట. సో మనకు మనం ఏం చేయాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అసలు మనకు లోపల ఎటువంటి సమస్య ఉందో తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం అన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. మీకు ఏదైనా సమస్య ఉంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీకున్న ప్రాబ్లం గురించి మీరు తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యము. తెలుసుకున్న తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మీరు అనుకున్న విధంగా లావెక్కడం అనేది జరుగుతుంది. ఇంకా ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే, కొంతమందిని చూస్తే కొంచెం తిన్నా సరే వాళ్ళు ఎక్కువ విపరీతంగా లావెక్కిపోతుంటారు. మరికొంతమంది చూస్తే ఇంత తిన్నప్పటికీ ఎంత తిన్నప్పటికీ కూడా వాళ్ళు లావెక్కకపోవడానికి వాళ్ళ శరీరంలో ఉన్న ఇంబ్యాలెన్స్డ్ అని చెప్పుకోవచ్చు. అంటే సమతుల్యత అనేది సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ఇటువంటివి, అంటే మన శరీరంలో చాలా వరకు అన్నీ కూడా బ్యాలెన్స్గా ఉండాలి. ఆ బ్యాలెన్స్ అనేది కోల్పోవడం వల్ల ఏమవుతుందంటే సరిగ్గా మన హార్మోన్స్ అనేవి కూడా పనిచేయకపోవచ్చు. సో ఈ ప్రాబ్లం వల్ల కూడా మనము లావెక్కేదానికి అవకాశాలు ఉండవన్నమాట. సో మీకు ఏ సమస్య ఉన్నా సరే నేను ఒక ప్రోడక్ట్ అనేది సజెస్ట్ చేశాను. ఇదే ప్రోడక్ట్ చాలా వాటిల్లో అయితే గినా, అంటే వేరే వేరే కంపెనీలు అయితే గినా దాదాపుగా 1500 నుంచి 2000, 3000, 3500 వరకు ఉండడం అయితే జరిగింది. అంటే వాటిలో ఉన్న సప్లిమెంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇంగ్రీడియంట్స్ గురించి అయితే నేను చెప్పబోతున్నాను. సో టోటల్గా దాంట్లో ఏవైతే ఉంటాయో అవే చాలా తక్కువ రేట్లో ఉన్నదైతే గెయిన్ ఇట్ అన్నమాట. సో ఇది గినా మీరు తీసుకున్నట్లయితే గినా ఖచ్చితంగా మీరు లావెక్కేదానికి అవకాశాలు చాలా ఉన్నాయి. మీరు ఎంత సన్నంగా ఉన్నా ఎంత తిన్నా సరే లావెక్కలేదని అంటున్నారు కదా, సో దీనికి ఉన్న పెద్ద రిజల్ట్ రావడం కోసం దీని అయితే మీరు ఉపయోగించాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఊరికే మీరు టాబ్లెట్స్ మాత్రం వేసుకుంటే సరిపోదు. గుర్తుపెట్టుకోండి, ఎక్సర్సైజ్ కూడా చాలా అవసరం. మీరు జిమ్ కావచ్చు, అదర్ స్పోర్ట్స్ ఏదైనా తీసుకోండి, ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. అలా చేయడం వల్ల మీరు తొందరగా లోపల ఏదైనా అనారోగ్య సమస్య ఉన్నా సరే అది తొందరగా బాగా అయిపోయి మీరు లావెక్కడానికైతే మీ శరీరం ప్రయత్నం అనేది చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఈ టాబ్లెట్స్ అనేవి పొద్దున తిన్న తర్వాత 2 వేసుకోమన్నారు, తర్వాత రాత్రి తిన్న తర్వాత పడుకునే టైంలో 2 వేసుకోమని చెప్పినారు. నేను ఇచ్చే సలహా ఏంటంటే, ప్రతిరోజు 4 టాబ్లెట్ వేసుకోవాలి కదా, పొద్దున తిన్న తర్వాత ఒక టాబ్లెట్ వేసుకోండి, మధ్యాహ్నం తిన్న తర్వాత ఒక టాబ్లెట్ వేసుకోండి, సాయంత్రము మళ్ళీ తిన్న తర్వాత ఒక టాబ్లెట్ వేసుకోండి, రాత్రి పడుకునే ముందు మీరు తింటారు కదా అప్పుడు ఒక టాబ్లెట్ అనేది వేసుకోండి. మీరు టాబ్లెట్ ఎలా వేసుకోవాలంటే, తినే మధ్యలో అంటే మీ ఆహారాన్ని 2 భాగాలు చేయండి, ఒక భాగం తినిన తర్వాత మధ్యలో మాత్ర అనేది వేసుకోండి, తర్వాత 2 భాగాన్ని తినేసేయండి. మీరు ఏ ఆహారం పెట్టుకున్నా సరే దాన్ని 2 భాగాలుగా డివైడ్ చేయండి. డివైడ్ చేసిన తర్వాత మొదటి భాగం తిన్న తర్వాత మధ్యలో మాత్ర వేసుకొని మిగతా 2 భాగం అనేది తినేసేయండి.
ఈ విధంగా చేసినట్లయితే ఆహారంతో పాటు పోషకాలు మీ శరీరానికి అందుతాయన్నమాట. మీరు ఏ ట్యాబ్లెట్ అయితే ఏ మాత్ర అయితే వేసుకుంటారో దాని నుంచి ఉన్న పోషకాలు మీ శరీరం గ్రహించి తొందరగా మిమ్మల్ని లావెక్కడం అనేది చేస్తుంది. ఎక్సర్సైజ్ అనేది ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ అన్నమాట. మీరు జిమ్కి వెళ్ళండి, ఏదైనా చేయండి, మొత్తానికి మీరు ఎక్సర్సైజ్ అనేది చేయాలి. రన్నింగ్ మాత్రం చేయొద్దు, ఎందుకంటే రన్నింగ్ చేస్తే మీరు సన్నంగా అయిపోయే అవకాశాలు చాలా ఉంటాయి. సో అందుకు రన్నింగ్ చేయకూడదు. మీరు ఎక్సర్సైజ్ చేయకుండా ఓన్లీ తింటే మాత్రము పొట్ట కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి, బొజ్జ అనేది పడుతుంది. అందుకే నేను చెప్పేది, ఎందుకంటే ఎక్సర్సైజ్ చేస్తే టోటల్ మీ బాడీ ఎక్సర్సైజ్ అవుతుంది, శరీరానికి చాలా శక్తి కావాలి. కాబట్టి మీరు అనారోగ్య సమస్యని అది తుడిచిపెట్టేసి మిమ్మల్ని లావెక్కడం చేయడం జరుగుతుందన్నమాట. మనలో ఉన్న అనారోగ్య సమస్య యొక్క విరుగుడు ఎక్సర్సైజ్ అన్నమాట. ఎక్సర్సైజ్ చేయడం వల్లనే మీరు తొందరగా ఆరోగ్యంగా ఉంటారు, ఆరోగ్యంగా కోలుకుంటారు, ఆరోగ్యంగా లావెక్కుతారు, మీకు పొట్ట కూడా రాదు. గుర్తుపెట్టుకోండి, ఎక్సర్సైజ్ చేయకుండా చేస్తే మాత్రం ఖచ్చితంగా పొట్ట అనేది వచ్చేసింది. సో అదే అన్నమాట, మీరు మాత్రం గెయిన్ ఇట్ ప్రోడక్ట్ అనేది తీసుకోండి. ఇదే ప్రోడక్ట్ వేరే వేరే కంపెనీలో అయితే గిన చాలా ధరలో ఉంది, ఇది చాలా బెస్ట్ అన్నమాట. ఏదైనా సరే నమ్మకంతో తీసుకోండి. ఇంకోటి ఏంటంటే అమెజాన్లో మాత్రమే తీసుకోవడానికి ప్రయత్నించండి, ఎందుకంటే మీకు ఒకవేళ ఒరిజినల్ ప్రోడక్ట్ రాకపోయినా లేదంటే డ్యామేజ్ ప్రోడక్ట్ వచ్చినా సరే రిటర్న్ పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. మీకు రీఫండ్ అనేది డబ్బులు కూడా మళ్ళీ రావడం అనేది జరుగుతుంది. అందుకు నేను ఈ విషయం చెప్పడం అనేది జరుగుతుంది. మ్యాక్సిమం మీరు అమెజాన్లో తీసుకోవడానికి ప్రయత్నం అనేది చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఇంతసేపు ఓపిక్గా చూసినందుకు.